కృష్ణా జిల్లా కంచికచర్లలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు ముగింపు కార్యక్రమం వైభవంగా జరిగింది. 4 రోజుల పాటు జరిగిన ఎడ్ల పోటీల్లో పలు ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు. గ్రామంలోని నాగలక్ష్మి దేవస్థాన నిర్మాణం జరిగి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆలయ కమిటీ ఎడ్ల పోటీలు నిర్వహించింది. 4 రోజుల పాటు ఎడ్ల పోటీలు జరిగాయి. మంత్రి దేవినేని ఉమ ఎడ్ల పోటీల ముగింపు సందర్భంగా హాజరయ్యారు. మంత్రితో పాటు ఎమ్మెల్యే సౌమ్య, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఒకసారి అందరూ హుషారుగా చెప్పట్లు. ఇప్పుడు పోటీ నిర్వహించినటువంటి గత 2078 అడుగుల 3 అంగుళాలు పూర్తి చేసుకుని ప్రస్తుతానికి ప్రథమ స్థానంలో కొనసాగుతున్నారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో కన్నగంట లక్ష్మీనారాయణ గారు శ్రీకాకుళం గ్రామం ఘంటసాల మండలం కృష్ణా జిల్లా వారి సత్త నిర్ణీత మాత్యులు శ్రీ దేవినేని ఉమా మహేశ్వరరావు గారు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. వారికి మరియు శ్రీ దంగిరాల సౌమ్య గారు ఎమ్మెల్యే నందిగామ వారికి, వేల్పుల ప్రశాంత్ గారికి, మోగంటి బాబు గారికి, నన్నపురి నరసింహరావు గారికి స్వాగతం, సుస్వాగతం. మరి నాగలక్ష్మి అమ్మవారి వార్షికోత్సవం 4వ వార్షికోత్సవం కార్యక్రమానికి మరి ఈ నియోజకవర్గంలో ఉండే రైతు సోదరులందరూ కూడా మీ ఆనందమే మా సంతోషంగా భావిస్తూ మరి ఎడ్ల పందాల కార్యక్రమాన్ని 3 రోజులు మన దేశవంతం చేస్తూ మరి ఫస్ట్ రోజు కూడా మన క్షేత్ర సంబరాల సంగ్రామ సోమ్య గారు మరి 2 రోజులు నిన్న మొన్న కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇలా జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారి కోసం 2-3 గంటల నుంచి 5,000 మంది జనం ఎదురు చూస్తా ఉన్నారు. మరి దేవినేని ఉమామహేశ్వరరావు గారు మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసేందుకు ఆ నాగలక్ష్మి అమ్మవారికి అమ్మవారి ఆశీస్సులు మరి అవన్నీ కూడా ఉండాలని చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని మరి దగ్గర సోమ్య గారిని 2 మాటలు మాట్లాడవలసి కోరుతా ఉన్నారు.